చేసుకుంటున్నాయి. చూడండి, ప్రజా విజయోత్సవాలు, ప్రజా పాలన అంటే ప్రతి ఒక్కరికి చెవులో పువ్వు పెడుతున్నారు, అంటే మనం అంత కోరుకున్నాం. ఇది రేవంత్ రెడ్డి పాలన, రెడ్లు పాలన, ప్రజా పాలన. మీ అందరికీ తెలుసు 12 మంది రెడ్లు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ ఒక్క బీసీని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చేసిందా 78 సంవత్సరాల్లో? లేదు. ఇచ్చిన 6 గ్యారంటీలు ఒకటేనా నెరవేర్చారా? లేదు. బంగారం ఇస్తానని ఇచ్చారా? లేదు. రుణమాఫీ చేస్తాం కాదు, ఇంకొక 2 లక్షలు అప్పు చేసుకోండి. డిసెంబర్ 1 ఏమన్నాడు? 3వ తారీఖుని ఎలక్షన్ అయితే ఇంకో 2 లక్షలు అప్ చేసుకోండి. డిసెంబర్ 7 ముఖ్యమంత్రి అవగానే ఇప్పుడున్న 2-3 లక్షలు, కొత్తగా మీరు అప్ చేసిన 2-3 లక్షలు రుణమాఫీ. రైతులందరికీ ఊరు పెట్టారు. నిరుద్యోగులారా, పాలన అన్న రావాలి, రేవంత్ రావాలి, పాలన మారిపోద్ది. అరే 54 సంవత్సరాలు మనల్ని ఫూల్ చేశారు, ఇప్పుడు మరలా ఒక్క ఉద్యోగం ఇచ్చారా? గవర్నమెంట్ ఉద్యోగాలు 11,000 భర్తీ చేయడం అది వేరా. నేను అంటుంది 60 లక్షల నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణ. 6,000 ఉద్యోగాలైనా ఇచ్చారా? ప్రైవేట్ కంపెనీలు తెచ్చారా? హైడ్రా పేరుతో డబ్బులు ఇవ్వని బిల్డింగ్లు అనేక బుక్ చేశారు. రుజువులతో తెలంగాణ హైకోర్టులో ఆర్గ్యూ చేసి నేను చీఫ్ జస్టిస్ కోర్టులో వాళ్ళ ముందు పెట్టాను. చట్ట విరుద్ధంగా హైడ్రాను పెట్టారు. చట్ట విరుద్ధంగా ఆ 482 బిల్డింగ్లు 56,000 కోట్లు విలువని కూల్చేశారు. చట్ట విరుద్ధంగా ఇన్ని చేస్తున్నప్పటికీ ధర్నాలు ఎవరైనా చేస్తే వెంటనే అరెస్ట్. నిన్న సర్పంచ్ మాకు కేసీఆర్ ఇవ్వలేదు, అప్పులు తీర్చలేదు, అభివృద్ధి చేయలేదు, జీతాలు ఇవ్వలేదు, మేము చేసిన అప్పులు కూడా తీర్చలేదు, తిరిగి కాంగ్రెస్ వాళ్ళు 1,00,000 కోట్లు అప్పు చేశారని ధర్నా చేస్తే లాఠీ చార్జీలా, ధర్నా చేస్తే అరెస్టు చేయడమా? ఇదా ప్రజాపాలన. ప్రజల్ని అరెస్ట్ చేసే పాలన, ప్రజలకు అవినీతి పాలన. ఇది కేవలం కుల పాలన, ప్రజా వ్యతిరేక పాలన. సిగ్గు లేకుండా విజయోత్సవాలు చేసుకుంటున్నారు. 1,000 కోట్లు ఖర్చు పెట్టి, 1,000 కోట్లు సంపాదించి ఎలక్షన్లకి పంపిస్తున్నారు హెలికాప్టర్లో, ఏరోప్లైన్లో. ప్రజలారా గమనించండి, ముఖ్యంగా గమనించండి. కేసీఆర్ పాలన చూసేసాం, మరో ఆయనకి అవకాశం ఇవ్వరు. ఎందుకంటే 1,50,000 కోట్లు మిగిలి ఉన్నది, దాదాపు 7 లక్షల కోట్లు అప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే అప్పు తీరుతుంది అంటే అప్పులు పెరిగిపోయాయి. రైతులకి న్యాయం జరుగుతుందంటే రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. నిరుద్యోగులకి న్యాయం జరుగుతుందంటే నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. ఎడ్యుకేషన్ ఫీల్డ్ బాగు చేస్తామని ఇప్పుడు హాస్టల్ పట్టించుకునే వారే లేరు, సరికదా? మంచి చేస్తున్న మన చారిటీ సిటీ మీద పడ్డారు. ఎందుకు? ఇప్పుడు మనం సక్సెస్ అయిపోయాం. రేపు జనవరి 21, 25, 29 రాబోయే సర్పంచ్ ఎలక్షన్ లో మాకు కేసీఆర్ వద్దు, రేవంత్ రెడ్డి వద్దు, ప్రజాశాంతి పార్టీయే, డాక్టర్ కేఏ పాల్ ఇప్పుడైనా అవకాశం ఇద్దామని ప్రజల నిర్ణయానికి వస్తే మా స్టేట్ కోఆర్డినేటర్లు గ్రామ గ్రామాలు నియోజకవర్గాలు తిరిగి కమిటీలు వేసి 98, 99 కమిటీలు వేస్తే ఇప్పుడు 100,00,000 కోట్లు ఖర్చు పెట్టి 100,00,000 కోట్లు పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. కనుక ఈరోజు సోనియా గాంధీ ఏం చేయాలి అంటే తక్షణమే ఇండియా అలయన్స్ ని రన్ చేయడం ఫెయిల్ అయ్యారు కాబట్టి మమతా బెనర్జీని దానికి చైర్మన్ గా చేసి నడలేని మాట్లాడలేని కరికేని నేమ్ సేక్ లీడర్గా చేసే కంటే కాంగ్రెస్ పార్టీకి ఒక బీసీ నాయకుడిని లీడర్గా చేస్తే ఎందుకు? ఆవిడకి 78 సంవత్సరాల వయసులో రాజకీయం అవసరమా? వెళ్ళైనప్పుడు మాట్లాడలేనప్పుడు ఇదిని అప్పుడే కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది, అప్పుడే కాంగ్రెస్ పార్టీకి విలువ పెరుగుతుంది, అప్పుడే కనీసం కాంగ్రెస్ పార్టీకి మళ్ళా లైఫ్ వస్తుంది.
ఇలాంటి దొంగ ప్రామిస్లు కర్ణాటకలో చేసి ఫెయిల్ అయ్యారు, తెలంగాణలో చేసి ఫెయిల్ అయ్యారు, మహారాష్ట్రలో ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. అయినప్పటికీ ఈ పబ్లిసిటీ స్టంట్ మారలేదు. కనుక ప్రజల ముఖ్యంగా సర్పంచులు అడుగుతున్నారు, యూత్ను అడుగుతున్నారు, మీరు మీ సర్పంచులు కలిసి నేను December 12 నుండి January 29 వరకు తెలంగాణలో ఉన్న జిల్లాలు, నియోజకవర్గాలు, గ్రామాలు టూర్ చేస్తున్నాను. రండి, ఇంకెంత కాలం ఈ అవినీతి పాలన, కుటుంబ పాలన, కుల పాలన, మన బీసీలు మనం గెలిపించుకుందాం. క్లియర్గా వినండి, 5% ఉన్న రెడ్డిలు 12 మంది ముఖ్యమంత్రి అయ్యి 78 సంవత్సరాలు 55 సంవత్సరాలు వేయలేదు. 60% ఉన్న వారు కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కులపాలన, 15 సంవత్సరాలు జరిగింది ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. 60% ఉన్న మన బీసీలు ఇంకెంతకాలం జెండాలు మోస్తాం? ఆర్టికల్ ఈక్వాలిటీ 14, అందరికీ ఈక్వాలిటీ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ ఇచ్చారు కదా, మరి ఎప్పుడు ఈక్వల్గా మనం? కనీసం ఈక్వాలిటీ లేదు కదా, మనకి వాళ్ళేదో సీట్లు ఇస్తే అందుకోవడం తప్ప, అడుక్కోవడం తప్ప, జెండాలు పోయడం తప్ప మనకేం మిగిలింది? ఇప్పుడైనా కనులు తెరవండి, ఇది మనకి అవకాశం. బీజేపీకే కాదు, కాంగ్రెస్కే కాదు, బీఆర్ఎస్కే కాదు, దేశంలో ఉన్న కుల పాలన చేయడానికి మంచి అవకాశం. January 21, 25, 29 సర్పంచులు రండి, 100 రోజుల్లో మీ గ్రామాభివృద్ధి నేను చేసి చూపిస్తాను. 55 సంవత్సరాలు కాంగ్రెస్ చేయని అభివృద్ధి, 10 సంవత్సరాలు కేసీఆర్ చేయని అభివృద్ధి 100 రోజుల్లో చేసి చూపిస్తా. మీరు ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన 100 రోజుల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.